వ్యతిరేకం అన్నట్టుగా మాట్లాడినటువంటి మోడీ గారు నేను ఉభయ సభలలో ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రం రావడం భారతీయ జనతా పార్టీకి మొదటి సంది కూడా ఇష్టం లేదు. నేను వారు ఆ బుద్ధిని బయట పెట్టుకున్నారు. మన దేశం 99లో కాకినాడ తీర్మానం పెట్టి ఒక్క ఓటుకే రెండు రాష్ట్రాలని చెప్పి ఎలక్షన్ తర్వాత మాట మార్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా దశాబ్దాల కళ నెరవేర్చుకోవడం కోసం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా రోడ్లపైకి వచ్చి సకల జనులు కూడా సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం పోరాటం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మారినటువంటి అప్పటి పార్టీలు కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మరి చాలా మంది తెలంగాణ యువకులు తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అందరి త్యాగ బలం, అందరి పోరాట బలం, తెలంగాణ ప్రజల సంకల్ప బలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినట్లు మాట్లాడుతున్నారు. ఇది వారి బుద్ధికి నిరేశం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ పౌరులుగా, ఒక ఉద్యమకారులుగా భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణలో మీరు ఉండాలంటే, మీ రాజకీయ మనుగడ కొనసాగాలంటే బీజేపీ పార్టీకి తక్షణమే తెలంగాణలో నుండి భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా రాజీనామా చేయండి. లేని పక్షంలో మిమ్మల్ని ఒక ఉద్యమకారులుగా, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, తెలంగాణ ప్రజలుగా, ఈ ప్రాంత పౌరులంగా హెచ్చరిస్తా ఉన్నాం. భవిష్యత్తులో రోడ్లపైకి కూడా ప్రజలు రానేరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో దశాబ్దాల కళ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను ఈరోజు అవమానించినట్టు, అవహేళన చేసినట్టుగా మాట్లాడుతున్న మోడీ గారు, ఈరోజు మీ గుజరాత్ కంటే కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో సంక్షేమంలో ముందుకు పోతున్న ఓర్వలకి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? కేసీఆర్ గారి నాయకత్వంలో 7.5 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నా ఈ రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ది సంక్షేమంలో ముందుకు పోతా ఉంటే ఓర్వలేని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సమతామూర్తి మన విగ్రహావిష్కరణకు వచ్చేసినట్టు మోడీ గారు మరి అందరి సమానంగా చూడాలని ఇక్కడ సమాచార స్పీచ్లు ఇచ్చి ఢిల్లీకి వెళ్లి మాత్రం తెలంగాణ పైన విషయం కలుగుతా ఉన్నారు. వారి పట్ల తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ వైఖరి మార్చుకుని బీజేపీ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ ప్రజలతో మమేకం కండి. ఇదే బీజేపీ పార్టీలో, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీ పార్టీలో ఉంటే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. తగిన బుద్ధి తెలంగాణ ప్రజలకు చెప్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.